బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్, నేను కళ్యాణి. తూర్పుగోదావరి జిల్లాలో గురు పూజోత్సవం ఘనంగా జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని తునిపట్నంలో జరిగిన టీచర్స్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా హాజరయ్యారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రభుత్వ విప్, అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతులైన అమ్మతల్లి, వెంకటలక్ష్మి తదితరులను సత్కరించారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, భావి భారత పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్దుతున్న గురుదేవులందరికీ ఆదర్శప్రాయులన్నారు. ఎంఈఓ గీతాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీను, తహసీల్దార్ శ్రీపల్లవి, వైసీపీ నేతలు మోతుకూరి వెంకటేష్, ఏలూరి బాలు, పోతల రమణ, రేలంగి రమణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం, ఆ సందర్భంగా మనం గురు పూజోత్సవం కింద జరుపుకోవడం మనందరికీ ఎంతో ఆనందదాయకం. ఆయన ఉపాధ్యాయ స్థాయి నుంచి భారత ఉపరాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగిన నాయకుడు. మన ఎండీఓ గారు చెప్పినట్టు ఆయన గొప్ప తత్వవేత్త, ఫిలాసఫర్ కూడా. అదేవిధంగా మనం మన కింద చదువుకుని పిల్లలకి ఎప్పుడు కూడా ఆదర్శవంతంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి చక్కగా విద్యాభ్యాసం నేర్పించాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన